హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కుర్రాడు. ఈరోజు అయితే మనం పూణే నుంచి మహాబలేశ్వర్ వెళ్తున్నాం. పూణేలో మేమున్న ఏరియా నుంచి మహాబలేశ్వర్ అయితే 135 కిలోమీటర్ చూపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే 4 గంటలు పడుతుంది. మేమైతే మార్నింగ్ 5:00 స్టార్ట్ అయ్యాము. 9:30 అయితే వెళ్ళిపోతాం మహాబలేశ్వర్కి. ఇప్పుడైతే మనం నేషనల్ హైవే 48 పైన వెళ్తున్నాము. ఇది బెంగళూరు హైవే. ఈ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందాకే టోల్ పడింది 110 రూపీస్. ఈ హైవే పైన ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ వెళ్తాము. అక్కడ నుంచి ఇంకో 40-45 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి రోడ్స్ కొంచెం చిన్నగా ఉంటాయి. ఆ 40 కిలోమీటర్స్లో ఒక 20-25 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ కూడా ఉంటుంది. ఆ ఘాట్ సెక్షన్లో కొంచెం టైం పట్టచ్చు. ఓవరాల్గా 9:30 అయితే రీచ్ అయిపోతాం మహాబలేశ్వర్కి. మేము స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్ అయితే ఫాగ్ ఉండే, సో పూణే సిటీ దాటడానికి మాకు ఒక 1/2 hour పట్టింది. ఇప్పుడైతే లైటింగ్ బాగానే వచ్చింది. ఈ హైవే పైన మంచి మ్యూజిక్ పెట్టుకొని అలా బిందాస్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఘాట్ ఏరియా స్టార్ట్ అయింది. మనం ఇంకా నేషనల్ హైవే 48 పైన ఉన్నాము. ఇది ఒక 5-6 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఈ రోడ్ అయితే 1-way ఉంది, సో బిందాస్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, టెన్షన్ ఏం లేదు. ఇదే 2-way అయ్యి ఉంటే చాలా ట్రాఫిక్ అయ్యేది. నేషనల్ హైవే కదా, వెహికల్ మూమెంట్ అయితే చాలానే ఉంది. ఇక్కడ ట్రక్స్ అయితే చాలా వెళ్తున్నాయి అండ్ కొంచెం స్లోగా వెళ్తున్నాయి. వీటిని ఓవర్టేక్ చేసేటప్పుడు అయితే కొంచెం స్లో అవ్వాల్సి వస్తుంది మన వెహికల్ కూడా. చాలా బాగా అనిపిస్తుంది ఇలా కొండల మధ్యలో మన ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే. కొంచెం డేంజరే అనుకోండి, కాకపోతే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మొత్తానికైతే ఘాట్ సెక్షన్ అయిపోయింది. జస్ట్ ఒక 1/2 hour పట్టింది అంతే ఆ ఘాట్ సెక్షన్ని దాటేయడానికి. ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది. ఒక 90 కిలోమీటర్స్ అయితే వచ్చేసి ఉంటాం ఇప్పటి వరకు. మొత్తానికి ఆ హైవే అయితే దిగేశాము. ఇక్కడ నుంచి 2-lane road. ఇంకా ఈ రోడ్ కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం చిన్నది. ఒక 60 స్పీడ్లో అయితే వెళ్ళిపోవచ్చు పీస్ఫుల్గా. ఇక్కడైతే వెహికల్ మూమెంట్ అంత లేదు. ఇందాకే పెట్రోల్ కూడా కొట్టించాము. అసలే వెళ్ళేది హిల్ స్టేషన్, అక్కడ పెట్రోల్ అయిపోతే వెతుక్కోవడం కష్టమని కిందే కొట్టించేశాం. ఇక్కడ నుంచి అయితే ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో ఈ రోడ్. ఆపోజిట్ వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా వస్తున్నారు. మనమైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి లెఫ్ట్ సైడ్కి.
కొండ పైకైతే ఎక్కేస్తున్నాము, రైట్ సైడ్ అంతా లోయే ఉంది. ఎక్కడైనా ఆగేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం. మీరు కూడా ఈ రోడ్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. అప్పటి వరకు నేనైతే ఒక 6 ఇయర్స్ బ్యాక్ వచ్చాను మహాబలేశ్వర్కి. అప్పుడైతే వెహికల్ మాట్లాడుకొని ఫ్రెండ్స్తో పాటు వచ్చాము. ఇప్పుడైతే నేనే ఓన్గా నా కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇలాంటి రోడ్స్లో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మీకు డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరే డెఫినెట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, గుర్తుండిపోద్ది. నేను నా ఛానల్లో హైదరాబాద్ సిటీ వీడియోస్ని అండ్ నా ట్రావెల్ బ్లాగ్స్ని షేర్ చేస్తాను. ఇప్పటివరకు అయితే పూణే సిటీవి చాలా వీడియోస్ని అయితే అప్లోడ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ఆ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. అన్నీ రీసెంట్గానే అప్లోడ్ చేశాను. పూణే ట్రిప్ అని సపరేట్ ప్లేలిస్ట్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా పూణే ట్రిప్ ప్లాన్ చేస్తే ఆ వీడియోస్ అయితే మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. ఏ ప్లేసెస్ చూడొచ్చు అండ్ ఎలా రావచ్చు హైదరాబాద్ నుంచి పూణేకి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది ఆ వీడియోస్లో. అంత డేంజరస్గా అయితే ఏం లేదు మరి. ఘాట్ ఏరియా మొత్తం జిగ్జాగ్ కర్వ్సే ఉన్నాయి. హెయిర్ పిన్ బెండ్స్ అలాంటివి అయితే ఏం లేవు. ఒక 40-50 స్పీడ్లో అలా పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ పైకి అయితే ఎక్కేయచ్చు. ఇక్కడైతే కాస్త లెఫ్ట్ సైడ్ ప్లేస్ ఉంది, ఇక్కడైతే కార్ని పార్క్ చేసేసాము. ఆ వ్యూస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అక్కడ కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే టైం 8 అవుతుంది. మేము స్టార్ట్ అయ్యి 3 అవర్స్ అయింది. ఇప్పటివరకు అయితే ఒక 110 కిలోమీటర్స్ వచ్చేసి ఉంటాం. ఇంకో 20-25 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మహాబలేశ్వర్. ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికైతే వెళ్దాం మరి. ఈ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఎంట్రీ టికెట్ ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఎవరు లేరు కాబట్టి ఫ్రీగానే లోపలికి వచ్చేసాము. ఆ విజువల్స్ చూడండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్గా అయితే మాత్రం చాలా బాగుంది. అటు సైడ్ కొంతమంది జనాలు అయితే ఉన్నారు, మనమైతే పోవట్లేదు అంత దూరం ఇంకా. ఇప్పుడైతే టైం 8:50 అవుతుంది. ఒక 40 మినిట్స్ బ్రేక్ అయితే తీసుకున్నాము. అక్కడ కాసేపు కూర్చొని మంచిగా ఫోటోలు అయితే తీసుకున్నాము. మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకో 30 మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు మహాబలేశ్వర్కి. పూణే నుంచి మహాబలేశ్వర్కి అయితే బస్సెస్ కూడా ఉన్నాయి డైరెక్ట్గా. మీ దగ్గర ఓన్ వెహికల్ లేకపోతే బస్సెస్లో వస్తే బడ్జెట్లో అయిపోతుంది. ఈ మహాబలేశ్వర్ని చూడడానికి బెస్ట్ సీజన్ అయితే డిసెంబర్ టు ఫిబ్రవరి. ఈ వింటర్ సీజన్లో అయితే ఈ మహాబలేశ్వర్ చాలా బాగుంటుందంట. ఈ మహాబలేశ్వర్లో అయితే చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి అండ్ ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఒక 2 డేస్ ప్లాన్ చేసుకుంటే మొత్తం అన్నీ కవర్ చేసేయచ్చు. పైన మనం ఉండడానికి అయితే హోటల్స్ కూడా చాలానే ఉన్నాయి. మేమైతే పైన ఏం స్టే చేయట్లేదు. 1 డేలోనే ఎన్ని ప్లేసెస్ కవర్ అయితే అన్నీ చూసేసుకొని మళ్ళీ రిటర్న్ పూణే వెళ్ళిపోతాం ఈరోజే.
ఇప్పుడే పంచగనిలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇంకో 5-10 kilometers అంతే. ఈ పంచగనిలో అయితే ప్రైవేట్ టోల్ ఒకటి ఉంది. వీళ్ళైతే చాలా రుబాబ్గా మాట్లాడుతారు. ఎందుకు ఏంటి అని అడిగితే కూడా సమాధానం చెప్పట్లే. పర్ హెడ్ 25 rupees అయితే తీసుకున్నారు. ఏదో పొల్యూషన్ ట్యాక్స్ అండ్ ఎంట్రీ ఫీ అని చెప్పి అయితే మనీ తీసుకున్నారు. వేరే స్టేట్ వెహికల్స్ని అయితే కంపల్సరీ ఆపేసి మనీ వసూలు చేస్తున్నారు. మనీ ఇయ్యమంటే వెనక్కి అయితే వెళ్ళిపోమంటున్నారు. అసలే వేరే స్టేట్, భాష కూడా సరిగ్గా రాదు, గొడవ పడదామంటే ఇంకా మనీ అయితే ఇచ్చేసి వచ్చేసాము. మీరు ఇటు వచ్చినప్పుడు వీళ్ళతోడైతే జాగ్రత్త. మరి మేమైతే గూగుల్ మ్యాప్స్ చూసే పైకి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మాప్రో గార్డెన్ వెళ్దాము. ఘాట్ ఏరియా కదా, సిగ్నల్స్ లేవు అక్కడక్కడ, గూగుల్ మ్యాప్స్ అయితే పనిచేయలేదు. మీరు స్టార్ట్ అయ్యే ముందే మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే బెటర్. మహాబలేశ్వర్లో ప్లేసెస్ అన్నీ నేను ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో లెంత్ అయితే ఇప్పటికే ఎక్కువైంది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మాప్రో గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ సైడ్లో పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. మాకైతే మొత్తం 4.5 గంటలు పట్టింది. నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్. బాయ్ బాయ్.